ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయి అయితే కదా నువ్వు ఇక్కడ ఎడిటర్. ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, కానీ ఎక్కడ ఎక్కడంటే అది మరి ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుక్ నగర, ఇంద్రానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ, కూకట్పల్ల, బాగ్నపల్ల, ఎక్కడ ఎక్కడంటే తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథాశ్రమంలోనా, కేర ఫుట్ పాత్ లోనా, ఎక్కడ ఎక్కడ బ్రతుకుంది? నాకేమి తెలియదు సార్, నిన్నిద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, నేను వైజాగ్ నుంచి అమ్మాయి కోసం వచ్చాను, చాలా టెన్షన్ లో ఉన్నాను సార్. ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వావు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్, ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు, పెద్ద తెలుగు మంత్రుల బతుకుందనే సార్, వీడొచ్చి బండ బుత్తులు తిట్టాడు, ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైందా? అలాగే సార్.